రాజేంద్ర ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గమనించిన తర్వాత పోలింగ్ అయిన ఓట్ల శాతం చూసినప్పుడు చాలామంది సంతోషపడ్డారు. కారణం, బాధ్యతగా ప్రజలు ముందుకొచ్చి నిర్బంధాలున్నా సరే, అలాగే అనేకమైనటువంటి అనుమానాలు అవమానాలు ఉన్నా సరే బట్ మనం ఓటేయాలి అన్నటువంటి శపథం మాత్రం చేసి చూయించారు అన్నది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. అలాగే ఏపీలో మొత్తం 81% పోలింగ్ అయింది అన్నటువంటి వాస్తవం గమనించిన తర్వాత అందులో అధిక శాతం మహిళలు ఉన్నారన్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత పురుష ఓటర్లతో పోలిస్తే 7 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడింది. అలాగే ఉత్సాహం, 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకున్న పట్టుదల కానీ, అలాగే ఐకమత్యం కానీ, పోరాట తత్వం కానీ, రాజకీయాన్ని అర్థం చేసుకున్న పద్ధతి కానీ, అలాగే అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు నిలబడినటువంటి తీరు కానీ, ఇవన్నీ గమనించినప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు మనం నమస్కరించి ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం, అనేక మంది అడ్డపంచలు పెద్దల వాళ్ళు, మీసాలు పెంచిన వాళ్ళు కూడా ఇళ్లలో కూర్చుంటే రాజకీయాన్ని భుజాన వేసుకొని సామాజికమైనటువంటి అంశాన్ని అర్థం చేసుకొని అవసరమైన చోట నిలబడింది మహిళ, మహిళ, మహిళ అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మొత్తం మీద రాజకీయం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం పెరిగినటువంటి దశలో ఈ ఓటింగ్ శాతం పెరిగింది ఎందుకోసం అన్నటువంటి ప్రశ్న చర్చలు జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ప్రజలిచ్చే తీర్పే శిరోధార్యం, ఎవరికైనా సరే దాని మీద పెద్ద చర్చ అక్కర్లా. ఎందుకు ఇలా జరిగింది అన్నది, జరిగిన విషయం మీద ఎవరెవరు ఎందుకు చర్చించుకుంటారో తర్వాత సంగతి. బట్ ఇవాళ రాజకీయాలు చూసినప్పుడు ప్రధానంగా నేను చర్చించాలనుకుంటున్నది కూడా ఒకటే, ఒక క్యారెక్టర్ ఉన్నవాడు రాజకీయంలో రాణించగలుగుతున్నాడా, అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాడు ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నాడా, గుణగణాలు ఉన్నవాడిని గుర్తిస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఇవాళ రాజకీయం చూసిన తర్వాత, ఎన్నికల్లో గమనించిన తర్వాత, వేల కొద్ది అనేక మంది నిలబడిన తర్వాత, కోట్ల కొద్ది ఖర్చు పెట్టుతున్నటువంటి బైనం చూసిన తర్వాత ఒక విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఒక సత్యాన్ని ఒప్పుకోవాలి, ఎన్నికలు జాతరగా మారిపోయాయా, అలాగే ఎన్నికలలో పంచుతున్నటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇన్ని కోట్లు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు, ఏం ఆశించి పెడుతున్నారు అని అంటే, పోనీ వీళ్ళందరూ ప్రజాసేవకు చేయడానికే వచ్చిన వాళ్ళుగా కనపడుతున్నారా? నో, నాట్ అట్ ఆల్. ఒకరిద్దరు తప్ప మనకి నిజంగా ప్రజల కోసం నిలబడేవాడు వీడు అన్నటువంటి నమ్మకం కలుగుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలరా, ఒక్కసారి ఆలోచించండి. గతం గత అనుకుందాం, బట్ రేపటి నుంచి 4వ తారీఖున ప్రకటనలు వస్తాయి, ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, ఎంత మెజారిటీతో గెలిచారు అన్నది. మరొక విషయం, ఈ సందర్భంగా ఖచ్చితంగా మళ్ళీ నేను గుర్తు చేయవలసిన ఒక నాయకుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, దట్ ఈజ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఎన్నికల్లో 2 చోట్ల నిలబడినప్పుడు, ఆయన ఓడిపోయిన పరిస్థితి గమనించిన తర్వాత అసలు వ్యవస్థ మీదే మనకి ఒక విరక్తి వస్తుంది, కానీ ఆయనకు విరక్తి రాలా, పట్టుదల పెరిగింది. ఎక్కడ పడ్డానో అక్కడ లేచి నిలబడాలి, ఎవరైతే మోసపోయారో, ఎవరైతే పొరపాటు చేశారో, వాళ్ళు పొరపాటు దిద్దుకునే అవకాశంగా నేను మళ్ళీ నిలబడి వాళ్ళకి ఒక కర్తవ్యాన్ని బోధించేటటువంటి తత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను అన్నటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు, ఒకే ఒక పార్టీ, జనసేన పార్టీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. అలాగే మరొక పార్టీ, అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి పార్టీగా, పెద్ద ఆయనగా చంద్రబాబు గారిని గుర్తించినటువంటి ప్రజలు ప్రత్యామ్నాయంగా పోలిక చూసుకున్నప్పుడు మాత్రమే, అండర్లైన్ చేసుకోండి, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఇవాళ ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు విపక్షాలే లేకుండా తుడిచిపెట్టుకోవాల్సిన దశలో, బట్ ఆయన ఇవాళ విపక్షంలోకి వెళ్ళబోతున్నాడా అన్నటువంటి వాదన కూడా పెరుగుతుంది. ఐ మీన్ లీస్ట్ బాదర్డ్ పర్సన్, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని. బట్ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ రాజకీయాల్లో ఎవరు వస్తున్నారు అన్నటువంటి దాని మీదే మనం చర్చించాలంట. అలాగే ఈ చర్చలో మనతో పాటు
మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం నేత ఉన్నారు, అలాగే రజనీ గారు వీర మహిళ జనసేన పార్టీ నుంచి సీనియర్ హైకోర్టు లాయర్ కూడా. అనేక సమస్యల మీద ఆమె ప్రజల సమస్యల మీద ముఖ్యంగా కోర్టుకు వెళ్ళి వాదించి నిలబడి విమర్శల పాలై ట్రోలింగుల్లో ప్రధానమైనటువంటి స్థానం సంపాదించి అయినా అమరావతిలో వెళ్ళి మహిళల దెబ్బలకు తోడుగా నిలబడి ధైర్యం పెంచి దిస్ ద వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. అలాంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలంట. మరొక విషయం గఫూర్ గారు, మీ గురించి చెప్పాలనంటే మీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశ బహుశా మనకి దశాబ్దంలో కాదు తర్వాత దశాబ్దంలో కూడా ఉండదు, కానీ మీరు నిలబడతారు. కారణం ఒక పట్టుదల, ఒక సిద్ధాంతం, ఒక కార్మికుడి సంక్షేమాన్ని ఈ దేశంలో గొప్పగా మనమంటామే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటిది అని మీ కమ్యూనిస్టులు చేసిన పోరాటం వల్ల మేడే అనటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రపంచంలో అద్భుతమైన పండగ ఏది ఉంది అని అంటే మేడే అంట, ఖచ్చితంగా అంటాను. అలాగే దళిత నాయకులు వాళ్ళకి ఇస్తున్నటువంటి మర్యాద కానీ గుర్తింపు కానీ కనీసం వాళ్ళు రాణించేదానికి ఎవరు నిలబడుతున్నారు అని అంటే ఐ డోంట్ నో, ఉపయోగించుకుంటున్నారు. మహిళల యొక్క ఎమోషన్స్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, అలాగే దళితుల్లో ఉన్నటువంటి ఒక బలహీనతను వాడేసుకుంటున్నారు, అలాగే సిద్ధాంత నిబద్ధత ఉన్నటువంటి గఫూర్ లాంటి నాయకుల్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంఐ రైట్ గఫూర్ గారు? ఇవాళ సిద్ధాంతం ఉంటే పనికి రావట్లా, నచ్చట్లా, విచిత్రంగా ఉంది కదా మనం ఇలా మాట్లాడుకోవడం కూడా. మరి ఉన్నది మాట్లాడదాం. గఫూర్ గారు ఏమంటారు, మొత్తం మీద ఎన్నికలు జరిగాయి కానీ విచిత్రంగా ఎన్నికలు జరిగిన తర్వాత దాడులు జరుగుతున్నాయి, ఏం ఆశించి? మీ కామెంట్స్ కమ్యూనిస్ట్ గురించి మీరు చెప్పిన దానికి ధన్యవాదాలు మీకు రాజేంద్ర గారు, ఎందుకంటే ప్రజల కోసం ఎంతో కొంత చేయాలి అనేటువంటి నిబద్ధత ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు కష్టాలు నిర్బంధాలు ఏమొచ్చినా తట్టుకొని పోరాడుతున్నాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం. రజనీ లాంటి వారు కానీ, అట్లాగే మన సోదరుడు ఉన్నాడు దళితుల తరఫున పోరాడుతున్నాడు ఆయన కానీ, ఏమైనా ఒకటి రాజేంద్ర గారు, ఈనాటి రాజకీయాలు చూసుకున్నప్పుడు విలువలు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారం పరమావధిగా, ఎందుకు రాజకీయాలంటే అధికారం, అధికారం కోసమే రాజకీయం. అధికారం ఎందుకంటే సేవ చేయడం కోసం కావాలి, అధికారం ఎందుకంటే వనరుల్ని కొల్లగొట్టడం కోసం, డబ్బును సంపాదించడం కోసం. కాబట్టి వ్యాపారంలో కదా పెట్టుబడి పెట్టడం, లాభాలు సంపాదించడం ధ్యేయంగా ఎట్లా ఉంటుందో ఎన్నికల్ని కూడా వ్యాపారంగా మార్చేసి 40-50 కోట్లు పెట్టుబడి పెట్టు, దాని పక్కన 0 చేసి సంపాదించుకో, 500 కోట్లు సంపాదించుకో. ఈ రకంగా ప్రజలకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తున్నారండి. వీళ్ళు దోపిడీ చేసినంత ప్రజలే, ప్రజల యొక్క డబ్బులే, ప్రజాధనాన్నే దోపిడీ చేస్తారు వీళ్ళు. అయితే ప్రజలు అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఏమైనా ఈరోజు హింస ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం అడిగాము ఓట్లు వేయమని, అందరూ తిరిగారు, ప్రజలు ఓట్లు వేశారు. ఎందుకండి ఈ హింస, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆధిపత్యం, నా ఆధిపత్యానికి ఎక్కడ ప్రమాదం వస్తుందో, నా ఆధిపత్యం కొనసాగాలని కొందరు. మరి ఆధిపత్యంతో దాడులు జరుగుతున్నప్పుడు ప్రతిఘటన అనేది ప్రజలకు ఇచ్చినటువంటి, అది ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు, ఏ ప్రకృతిలో ఏ జీవైనా ప్రతిఘటన చేస్తుంది కాబట్టి ప్రతిఘటన జరుగుతుంది. ప్రతిఘటన జరగడం, అవతల దాడులు జరగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం. న్యాయంగా అయితే సమాజము పోలీసు వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నది? శాంతి భద్రతల్ని కాపాడాలి, ప్రజలకు రక్షణ కలిగించాలి, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలి, ఇది కదా పోలీసు యొక్క ధర్మము. అట్లా కాకుండా ప్రజలు అధికారంలో ఉండే పోలీసులు అధికారంలో ఉండే వాళ్ళకు ఊడిగం చేసేటువంటి పరిస్థితికి పోయినప్పుడు అధికారంలో లేని వాళ్ళు ఇక ఈ దాడులకు బలి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు తాడిపత్రి చూసినా, పల్నాడు ప్రధానంగా పల్నాడు చూసినా, తాడిపత్రి అటు తిరుపతి చూసినా, ఇంకో ఊరు చూసినా, ఎక్కడ చూసినా, ఇప్పుడు ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఘటన, అమాయకులైనటువంటి ప్రజల మీద దాడులు చేసి కొట్టడం, ఏమంటే ఇది మా రాజ్యం, మా అడ్డ ఇది, వైసీపీ వాళ్ళే ఉండాలా, ఇంకోరు ఉండకూడదు, ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడుంది, ఎక్కడ చట్టం ఉంది అంటే
అధికారంలో ఎవడుంటే వాడు ఇంకోరిని నోరు తెరవనివ్వడు, నోరు నొక్కేస్తారు అంటే ఎట్లా న్యాయం జరుగుతుంది ప్రజలకు? కాబట్టి ఈసీ ఆలస్యంగానైనా కొన్ని చర్యలు తీసుకుంటుంది, అది ఆమోదయోగ్యమే, అది అభినందనీయమే. అయితే ఇవి చాలవండి, రేపు 4వ తేదీ తర్వాత, ఎందుకంటే కౌంటింగ్లో ఇప్పుడు ఉండేటువంటి సిస్టమ్లు ఏమిటి, ఏ గ్రామంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినా తెలిసిపోతుంది. ఆ గ్రామం ఆధిపత్యంలో ఉండేటువంటి వాళ్లకు తమకు వ్యతిరేకంగా ఎవరు ఓటు వేస్తారో అంచనాకు వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదో నియోజకవర్గ స్థాయిలో నాయకుల మీద దాడులు జరిగేటివి, రేపు గ్రామ గ్రామాల దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పోలీసు అలర్ట్గా ఉండడం, ఎక్కడ ఏ క్వార్టర్ నుంచి అయినా, ఏ పార్టీ నుంచి అయినా సరే, అదేం వైసీపీనే కానవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసినా, సిపిఎం వాళ్ళు దాడులు చేసినా, నిష్పక్షపాతంగా అంచివేయడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ ఉంటేనే ప్రజల రక్షణ కలుగుతుంది. కాబట్టి 4వ తేదీ నుంచి వారం 10 రోజుల పాటు ఇంకా అలర్ట్గా ఉంచాల్సినటువంటి, ఇంకా జాగ్రత్త మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు తీసుకున్న చర్యలు మాత్రం ఎవరు సస్పెండ్ అవుతారు ఏమి ఇమ్మీడియట్ ఇప్పుడు కాదు. రాజేంద్ర గారు ఒక ఊర్లో డ్యూటీ ఉండేవాడు, ఇంకో ఊరికి పోవాలంటే వ్యక్తిగతంగా పోవచ్చు, అట్లా కాదు, డ్యూటీలో ఉండి వేరే ఊరికి పోయి జనానికి కొట్టి మళ్ళీ వచ్చి డ్యూటీలో ఇక్కడ ఉంటున్నాడంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి, ఇక్కడ ఎంత దుర్మార్గం ఇది. కాబట్టి కఠినంగా వ్యవహరించాలా, అటువంటి కాకి దృష్టిలో ఉండేటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేకుండా చేస్తేనే ఈ వ్యవస్థకు రక్షణ ఉంటుంది. ఎస్ ద